అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరందరు ఏ విధంగా ఉండేది, ఎలా ఉండేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు వీడియో వచ్చేసి రేపే కార్తీక మాసం, అందులోనూ శుక్రవారం పాడ్యమి. కార్తీక మాసం మొదటి రోజు శుక్రవారంతో కలిసి వచ్చిన రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఏ సమయంలో ఏ దీపాలు వెలిగించుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే ముఖ్య విషయాల గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక మాసం అందులోనూ మొదటి శుక్రవారం కాబట్టి ఉదయాన్నే అందరూ పాడ్యమి తీరి ఉన్నప్పుడే చల్లనీటితో స్నానం చేయాలి. అలాగే ఆ రోజు ఎవరైతే చల్లనీటితో స్నానం చేసి, అంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మాత్రమే చల్లనీళ్ళు స్నానం చేయండి. మీ దగ్గరలో నదులు కానీ కాలువలు కానీ బావులు కానీ ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేసేయండి. స్నానం చేసేటప్పుడు ముందుగా మనము ఇంత పసుపు కుంకుమ ఆ నీళ్ళల్లో వేసి ఆ గంగమ్మకు ఒక నమస్కారం చేసుకోండి. గంగ, సింధు, యమున అని మనసులో చెప్పుకొని అన్ని నదులలో స్నానం చేసిన పుణ్యం కలగాలని మనసులో చెప్పుకొని ఆ తర్వాత గంగా స్నానం అనే చేయండి. ఒక పువ్వు వేసి అక్షింతలేసి నమస్కారం చేసుకొని ఆ తర్వాత బయటకు వచ్చి ఆ తడి బట్టలతో కొందరు దేవుడు దీపారాధన చేసే అలవాటు ఉంది. లేకపోతే ఆ తడి బట్టలు ఇప్పేసి పొడి బట్టలు కట్టుకొని దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి దీపం అనేది వెలిగించండి. లేదంటే ఇంటికి వచ్చేసి ఆ తర్వాత తెల్లవారుజామునే చుక్కలు ఉన్నప్పుడే మీరు ఆ శివుడికి పూజ అనేది చేసుకోండి. కార్తీక మాసంలో నెల రోజులు కూడా శివనామ స్మరణ చేస్తూ పూజ అనేది చేసుకోవాలి. శివుడికి మనస్ఫూర్తిగా అభిషేకం కానీ లేదంటే అష్టోత్తరం కానీ చేసుకోండి. శివుడికి అభిషేకం అంటే చాలా ప్రీతికరం కాబట్టి వీలైతే ప్రదోష సమయంలో అభిషేకం అనేది చేసుకోండి. ఆ తర్వాత యథావిధిగా కార్తీక పురాణం బుక్ తీసుకొని అష్టోత్తరము శివసూత్రం అన్నీ చదువుకోండి. ఇంటి ముందు శుభ్రం చేసుకోవాలండి. కార్తీక స్నానం చేయమన్నాం కదా అని ఓ అని పరిగెత్తకూడదు. ఇంటి ముందు శుభ్రం చేసుకొని ఇల్లు వాకిలు అన్ని శుభ్రం చేసుకొని ఆ తర్వాతనే మీరు స్నానం అనేది చేసుకోవాలి. అలాగే అంత ఉదయాన్నే మేము ప్రసాదాలు చేయలేము అని అనుకునే వాళ్ళు ఖర్జూరాలు, కలకండ, అలాగే పండ్లు ఇవన్నీ కూడా మనము దేవుడికి సమర్పించుకోవచ్చు. బిల్వపత్రాలు వీటన్నిటిని కూడా స్వామివారికి సమర్పించుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామున రేపు ఈ సమయానికల్లా 6 గంటలలోపు పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే పాడ్యం రోజు చేసిన కార్తీక మాసంలో పాడ్యం రోజు ఎవరైతే పూజ చేస్తారో వాళ్లకు నెల రోజులు చేసిన పుణ్యం అనేది కలుగుతుంది. కార్తీక పాడ్యమి అలాగే కార్తీక మాసం అయిపోయి మార్గశిర మాసం వచ్చినప్పుడు వచ్చే పాడ్యమి, ఆ 2 రోజులలో ఎవరైతే నది స్నానం చేసి తెల్లవారుజామున దీపాలు వెలిగిస్తారో నెల రోజులు చేసిన పుణ్యం అనేది వాళ్ళకి కలిసి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఆ సమయాన ఖచ్చితంగా స్నానం అనేది చేసి దేవుడికి శివుడికి పూజ అనేది చేసుకోండి. ముఖ్యంగా శుక్రవారంతో వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి కూడా మీరు దీపం అనేది పెట్టుకోండి. లక్ష్మీదేవికి ఉప్పుతో తయారు చేసినటువంటి దీపాన్ని పెట్టండి. అమ్మవారికి చాలా ప్రీతికరం. లక్ష్మీదేవి చిత్రపటం వద్ద సపరేట్గా ఒక ఉప్పు దీపం పెట్టి ఆ తర్వాత నేతితో తయారు చేసినటువంటి 5 దీపాలు అనేది వెలిగించండి. అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీ గవ్వలు, గోమచక్రాలు, ఆ తర్వాత చిట్టిగాజులు అన్నీ మీరు ఆ పూజలో పెట్టి పూజ అనేది చేసుకోండి. అమ్మవారికి చాలా ప్రీతికరం. అందులో కార్తీక మాసము 2 కలిసి వచ్చినాయి కాబట్టి ఆ అమ్మవారికి కుంకుమ పూజ కానీ ఉప్పుతో కూడిన దీపం కానీ ఇవన్నీ కూడా అమ్మవారికి పెట్టి పూజ అనేది చేసుకోండి. ఒకవేళ కలశం పెట్టి కూడా శుక్రవారం పూజ అనేది చేసుకోవచ్చు. ఈ పాడ్యమి శుక్రవారము చాలా మంచి రోజు కాబట్టి కలశ స్థాపన చేసుకొని కూడా పూజ అనేది చేసుకోవచ్చు. లాస్ట్లో అమ్మవారికి పాలతో తయారు చేసినటువంటి ప్రసాదాలన్నీ సమర్పించి కొబ్బరికాయ అనేది నివేదించండి. ఎలాగో కార్తీక మాసం, అందులోనూ ఎలాగో నియమ నిష్టలతో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ పూజలు అనేది చేసుకోవాలన్నమాట. నది స్నానం వీలు కాకపోతే ఇంట్లోనే మనం ట్యాప్కే ఇంత పసుపు కుంకుమ పెట్టి అన్ని నదులలో చేసినట్టుగా తలంపు చేసుకొని ఆ తర్వాత మనం నది స్నానం అనేది చేయాలి. ఆ రోజు శుక్రవారం కాబట్టి, రేపు శుక్రవారం కాబట్టి ఇల్లంతా సువాసన భరితంగా ఉండే విధంగా సాంబ్రాణి వేసుకోండి. శుక్రవారము లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన సాంబ్రాణి గుగ్గిలంతో కానీ లేదంటే మామూలు సాంబ్రాణి అన్నీ కలిపి మీరు ఇంట్లో సాంబ్రాణి అనేది వేసుకోండి. ఉదయము సాయంత్రం రెండు సమయాలలో మీరు ఖచ్చితంగా ఈ విధంగా సాంబ్రాణి అనేది వేసుకొని ఇల్లంతా కలియ
తిరగండి, అంటే ఇల్లు మొత్తం తిప్పండి ఆ సాంబ్రాణి. మొత్తం బెడ్రూము, హాలు, కిచెను, మొత్తం కారిడార్, ఎక్కడ ఏ ప్లేస్ వదలకుండా మొత్తం బాత్రూమ్తో సహా అన్నీ మీరు ఆ ఇల్లంతా మీరు ఆ సుగంధభరితమైనటువంటి సాంబ్రాణి అనేది వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ సాయంకాలం సంధ్యా సమయంలో అమ్మవారికి ఇష్టమైన దీపము అన్నీ పెట్టుకోవచ్చు. గుమ్మాల దగ్గర దీపాలు ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. అలాగే ఈ నెల రోజులు మీరందరూ కూడా అమ్మవారికి ఇష్టమైన ఈ పూజలు, అలాగే శివుడికి ఇష్టమైన పూజలు అన్నీ చేసుకొని ఆ తర్వాత పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి తినచ్చు అన్నమాట. నాన్ వెజ్ అలాంటివి అసలు తినకూడదు. ఉల్లి వెల్లుల్లి కూడా అవాయిడ్ చేస్తే మంచిది. అలాగే కార్తీక పురాణం బుక్కు లేదంటే లక్ష్మీష్టోత్తరాలు కానీ ఏదైనా సరే బుక్ తీసుకొని పుస్తక పఠనం అనేది చేసుకోండి. దానం అనేది చేయండి. అలాగే దీపదానం చేయండి. ఎన్ని విధాలుగా మీకు వీలైతే అంత తోచిన సహాయం అనేది చేయండి. అలాగే మీరు రేపు సాయంకాలం సంధ్యా సమయంలో ఇంటికి వచ్చిన ముత్తైదులకు కూడా ఇంత కుంకుమ బొట్టు పెట్టి పంపించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసినట్టయితే అంతా మంచే జరుగుతుంది. ఆ శివుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇంకా ఉసిరి దీపాలు కూడా వెలిగించుకోవచ్చు. చేతనైతే కొబ్బరి దీపం కూడా వెలిగించుకోవచ్చు. మీకు ఏది ఎలా అనిపిస్తే అది చేసేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి మీరు మరుసటి రోజు కూడా ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. మరుసటి రోజు శనివారం వస్తుంది కాబట్టి వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకోవడానికి ముందుగానే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇదండి ఈ చిన్న వీడియో. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. రేపు ముఖ్యంగా ఉపవాసం ఉండి ఆ తర్వాత ఉదయము సాయంత్రము, ఉదయం అయితే తెల్లవారుజామునే దీపాలు పెట్టాలి, సాయంత్రం కూడా చుక్కలు వచ్చిన తర్వాత దీపాలు అనేది పెట్టాలి. ఖచ్చితంగా తలస్నానం చేయండి. చలినీళ్ళతో చేస్తే మంచిది. ఒకవేళ కుదరకపోతే గోరువెచ్చ నీళ్ళతోనైనా మనము స్నానం అనేది చేయవచ్చు అన్నమాట. ఆప్షన్ ఎవరికంటే ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళకు మాత్రమే గోరువెచ్చని నీళ్ళు, వేడి నీళ్ళతో స్నానం అన్నమాట. కార్తీక మాసంలో దీపము, అలాగే స్నానము, ఉపవాసము, దానము వీటన్నిటికీ చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవి దృష్టిలో పెట్టుకొని ఈ నెల రోజులు కూడా ఆచరించండి. మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే తెలిసి కానీ తెలియక కానీ నేను ఏమైనా తప్పులు కానీ చేసినట్టయితే క్షమించగలరు. మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.